హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుజి సోల్. మీ ముందుకి చాలా రోజుల తర్వాత వచ్చానండి. ఎందుకంటే బెంగాల్ నుంచి వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగలేదు, ఆ తర్వాత కొంచెం బిజీ అయిపోయాను. ఇప్పుడు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను, చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ అదేంటంటే నెల్లూరు టు మా ఊరు. మా ఊరు మీకేదో చెప్పలేదు కదండి. మా ఊరు అంటే నేను పుట్టినూరు అద్దంకి ప్రకాశం జిల్లా. ఇప్పుడు జిల్లా మార్చారు, అది వేరే విషయం అనుకోండి. నెల్లూరు టు అద్దంకి జర్నీ చూపించబోతున్నాను మీకు. అలాగే మా అక్క కొడుకు నిశ్చితార్థం కూడా చూపించబోతున్నాను. వాడిని నేను చిన్నప్పుడు నా చేతులతో పెంచాను. ఇప్పుడు వాడు పెళ్ళంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే అంత పెద్దోడైపోయాడా వాడు అనేసి. అవి అన్నీ మీకు డీటెయిల్గా నేను చూపించబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. రండి మరి చూసేద్దరికి. నేను వాడు చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత నేను వాడు. ఇక బయలుదేరామండి నెల్లూరు నుంచి అద్దంకి వెళ్ళడానికి. వాడే వచ్చాడు కారు తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళడానికి. బయలుదేరాము నెల్లూరు నుంచి. వాడిని చిన్నప్పటి నుంచి మేము ఎంతో ప్రేమగా పెంచాము. అందరి పిల్లల్లో కంటే పెద్దవాడు వాడు, అందుకని మాకు చాలా ఇష్టం వాడంటే. కావలి సింగరాయికొండ ఒంగోలు మీదుగా అద్దంకి వెళ్ళాలి. అద్దంకంటే అదొక వైబ్రేషన్స్ నాకు. నాకు ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం మా ఊరు వెళ్ళాలంటే. మా వారు కూడా జోక్ చేస్తూ ఉంటారు, అద్దంకంటే మీ మమ్మీ మొహం వెలిగిపోతుంది అని. అంతే కదండి, పుట్టినిళ్ళంటే అందరికీ ఇష్టం, అద్దంకి వచ్చేసింది. ఇక ఈ ఊర్లో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు చేసిన అల్లరి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నిజంగా పుట్టినిల్లు అంటే అది ఎంత చిన్నూరైనా కానీ అందరికీ ఇష్టం అండి, నేను కూడా అంతే. ఇళ్ళు వచ్చేసింది, మా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, బయట కూర్చొని ఉన్నారు. ఫైవ్ 5:30కి బయలుదేరి 8:30 కల్లా ఇంటికి వచ్చేసాము. అదే బస్సు, ట్రైన్ అయితే చాలా లేట్ అవుతుంది. కార్లు కాబట్టి 3 అవర్స్లో మేము ఇంటికి వచ్చేసాము. అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మా కోసం. అక్క కూతురు, చిన్నక్క, పెద్దక్క, అమ్మ, నా బంగారు తల్లి మా అమ్మ, అక్క కొడుకు, చిన్నక్క కొడుకు, పెద్దోడు వాడు, మా పెద్ద బావగారు. నేనంటే చాలా ఇష్టం అందరికీ చిన్నదాన్ని అనేసి. పెప్పరగాడు అక్క వాళ్ళ పెంపుడు కుక్క. ఇక సాయంకాలము ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందండి, సరదాగా అందరము గోరింటాకు పెట్టుకున్నాము. అవే కదండి ఫంక్షన్స్ అంటే అన్నీ సరదాలు. చూసారా ఎంత చక్కగా పండిందో, అందరికీ ఎర్రగా పండింది. నెక్స్ట్ డే మేము పెళ్ళి కూతురు కోసం శారీ కొని షాపింగ్కి వెళ్ళాము. నేను మా చిన్నక్క వెళ్ళి శారీ తీసుకున్నాము. శారీ ఫోటో తీయటం మీకు వీడియో తీయటం నేను మర్చిపోయాను, కుదరలేదు, చూపించలేకపోయాను మీకు. శారీ షాపింగ్ చేశాను. ఇక బంధువులందరూ వచ్చారు, కూర్చొని అంత పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతో సరదాగా ఏ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక భోజనాలు టైం అయింది, భోజనాలన్నీ ఆర్డర్ పెట్టారు, వచ్చేసాయి. బిర్యానీ, మటన్ కర్రీ, చాలా చక్కగా మంచి ఐటమ్స్ చేయించారు. ప్రేర్ చేస్తూ ఉన్నాను భోజనం కోసం. స్టార్ట్ అయింది, డబుల్ కా మీఠా స్వీట్ చేయించారు, చాలా టేస్ట్గా ఉంది డబుల్ కా మీఠా స్వీట్. అందరూ భోజనానికి కూర్చున్నారు, భోంచేస్తూ ఉన్నారు.
మధ్యాహ్నం 1 గంట అయింది. ఇక మేము రెడీ అయ్యామండి వెళ్ళడానికి. అక్క మేము ముగ్గురు అక్కలు, అక్కలము అక్క చెల్లెలము. నా రైట్లో మా పెద్దక్క, లెఫ్ట్లో చిన్నక్క ఉంది. ఇక అందరం రెడీ అయ్యాము. అక్కడికి తీసుకువెళ్ళాల్సినవి అన్నీ సర్దుకొని బాస్కెట్స్లో అన్నీ రెడీ అయ్యాము. బయటకు వచ్చేసాము ఇంకా వెళ్ళడానికి. అన్ని కార్లు పెడుతూ ఉన్నారు. ఇంకా బయలుదేరామండి. ఎంతో సరదా సరదాగా గడిచిపోయింది. పెళ్ళికూతురింటికి వచ్చేసాము. ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉన్నారు. పిల్లలైతే ఇంకా వాళ్ళని పట్టలేకుండా ఎంతో హ్యాపీగా గంతులు వేస్తూ ఉన్నారు. అమ్మ వస్తుంది. ఇంకా పెళ్ళికూతురింటికి వస్తున్నామండి అందరము. తీసుకొచ్చినవన్నీ మరలా కార్లో నుంచి దించాము. లోపలికి తీసుకువెళ్ళడానికి అందరం రెడీగా ఉన్నాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇవే కదండి జ్ఞాపకాలు. అందరం కలిసినప్పుడు ఎంతో సరదాగా, ఫంక్షన్స్ అప్పుడు మామూలుగా ఎవరి పాటికి వాళ్ళు ఉన్నా ఇలాంటప్పుడు కలిసి ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళంగా తీసుకొని వెళ్తూ ఉన్నాము పెళ్ళి కూతురికి ఇచ్చేదానికి. ఫ్రూట్స్, స్వీట్స్, శారీ, పూలు, గాజులు, ఏవో సంప్రదాయాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాము. ఇక నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతూ ఉంది. పాషి గారు వచ్చారు. పెళ్ళి కొడుకుని, పెళ్ళి కూతుర్ని తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఉండడం వల్ల మరీ దగ్గరగా వీడియో తీయడానికి కుదరలేదు. మీకు పెళ్ళి వీడియో మిగతా అన్నీ చక్కగా చూపిస్తాను. కార్యక్రమం జరుగుతూ ఉంది. పెళ్ళి కూతుర్ని, పెళ్ళి కొడుకుని కూర్చోబెట్టారు. చూసారా, నా కొడుకు కూడా అన్నీ తీసుకొచ్చిన అన్నీ పెళ్ళి కూతురికి ఇస్తూ ఉన్నారు. చాలా ఘనంగా జరిగిందండి, ఎంతో చక్కగా జరిగింది. మా ఇంట్లో పెద్దోడు ఫస్ట్ పెళ్ళి వాడిదే. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరు కజిన్స్ ఉన్నారు చూసారా, అక్క పిల్లలు. అంతా అయిపోయింది. అందరము ఇంకా ఇంటికి వచ్చి, నేను డార్జిలింగ్ నుంచి టీ తెచ్చాను, అందరు టీ తాగి ఎంతో బాగుందని చెప్పారు, రిలాక్స్ అయ్యారు. ఇదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.